బాబాయ్ని లేపేసింది ఎవరు? అరే ఆగండి ఆగండి ఆగండి, ఆప్షన్లు ఇవ్వాలి. బాబాయ్ని లేపేసింది ఎవరు? మొదటి ఆప్షన్ జగన్ రెడ్డి, రెండో ఆప్షన్ అవినాష్ రెడ్డి, మూడో ఆప్షన్ భాస్కర్ రెడ్డి, నాలుగో ఆప్షన్ పైన ముగ్గురు. చేతులెత్తి చూపించండి, చేతులెత్తి చూపించండి. ఏ ఆప్షన్? నాలుగో ఆప్షన్. ముందు గుండుపోటు అన్నారు, తర్వాత ఏకంగా శవానికి కుట్లేసి హడావుడిగా అంత్యక్రియలు చేయాలని ప్రయత్నించారు. ఆనాడు హత్య జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టినట్టు చూపించి ఏకంగా నారాసుడ రక్త చరిత్ర అన్నారు. అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చింది, కానీ ఈరోజు నిజం బయటకు వచ్చింది. సొంత చెల్లి సునీత గారు ఈరోజు బయటకు వచ్చి నిజాలు మొత్తం ప్రపంచానికి చెప్పే పరిస్థితి. హంతకులు పాలకులయ్యారని ఆమె చెప్పింది. అంతేకాదు ఏకంగా సొంత అన్నకి ఓటు వేయదని పిలిపించింది సునీత గారు. ఇంకా విలువలు, విశ్వసనీయత, మాట తప్పం, మడమ తప్పం అంటాడు మా అన్న, అన్ని అబద్ధాలని సూటిగా తేల్చేసి చెప్పింది సునీత గారు. ఇంకా అంతేకాదు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే జగన్ని ఓడించాలని చెప్పిన వ్యక్తి సొంత చెల్లి సునీత గారు. ఇంకా అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేదానికి ఆనాడు సిబిఐలు వస్తే అడ్డం పడింది జగన్ అని చెప్పింది సునీత రెడ్డి గారు. ఈ అన్నిటికీ సమాధానం నువ్వు చెప్పగలుగుతావా అని సూటిగా ఈ సభాముఖంగా జగన్ని నేను ప్రశ్నిస్తున్నా. సునీతమ్మ అడిగింది, ఆమెకు న్యాయం జరగాలని కోరింది, వాళ్ళ తండ్రిని చంపేసేవాళ్ళ పైన దర్యాప్తు చేయాలి, జైలుకు పంపించాలని కోరింది. ఆ అమ్మకి నేను ఆమిస్తున్నా 2 నెలలు ఓపిక పట్టు తల్లి, మా ప్రభుత్వం వస్తుంది, తప్పనిసరిగా మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇక్కడున్న తల్లిలు ఆలోచించాలా? సొంత తల్లి చెల్లిని మెడబట్టి బయటికి ఎంటేశాడు జగన్. సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తాడా అని ఒక్కసారి ఆలోచించమని ఈ సభాముఖంగా కోరుతున్నా. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.